హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలంటే అస్సలు మర్చిపోద్ది అన్నమాట. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లడ్డు వేలం పాట అయితే అయిపోయిందనమాట. లాస్ట్ ఇయర్ లడ్డు వేలం పాట వీడియో కూడా అప్లోడ్ చేశాను, బట్ ఈ ఇయర్ అప్లోడ్ చేయలేకపోయాను అనమాట. ఫుల్ వీడియో చూసి ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ చేయడం మాత్రం అస్సలంటే అస్సలు మర్చిపోద్దు. 2,10,000 వెళ్ళిందనమాట లడ్డు. లాస్ట్ టైం 1,80,000. ఇయర్ పెరుగుతూనే ఉందన్నమాట. ఈ ఇయర్ అయితే 18th ఇయర్ గణేష్ చతుర్థిని మనం తిరగరాసామంట. అసలు 18 ఏళ్ల చరిత్రని గంగూరు విద్య తిరగరాసిందంటే మామూలు విషయం కాదు, చాలామంది చెప్పారనమాట నాకు ఈ మాట. సో వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అనమాట. మా వాళ్ళంతా చూస్తున్నారు కదా, తగ్గేదేలే అని ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. మా గణేష్ నిమజ్జనానికి అయితే రెడీ అవుతున్నారనమాట. అక్కడ మా గల్లీకా గణేష్ నిమజ్జనానికి రెడీ అవుతుంటే మేమందరం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి రెడీ అవుతున్నాం అనమాట. అందరం కూడా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేశాం ఆ ఉన్న కాసేపు కూడాను. వీడియో ఇంత లెంత్ అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. కానీ లెంత్ అయినా కూడా పార్ట్ 1 పార్ట్ 2 అయితే పెట్టలేను, దీన్నే మీరు చూసి అడ్జస్ట్ అయిపోండి. ఫుల్ వీడియో కూడా చూసేయండి. అసలు 18 ఇయర్స్ చరిత్రని తిరగరాశాను అంటే ఏం చేశాను ఏంటి అనేది మీరు చూడాలి కదా. మరి మళ్ళీ ఇంతసేపు వెళ్ళి కింద కమెంట్ చేస్తారు నువ్వు లేవేంటి అని అనేసి, అందుకోసమనే నేను కూడా వీడియోలో కనిపిస్తానని చెప్పేసి ఫోన్ అయితే మా ఆంటీకి ఇచ్చానమాట. తను వీడియో తీసి పెట్టింది. ఇంక ఇక్కడైతే వినాయకుడిని ఎక్కించడానికి చాలా టైం పట్టింది. వెలుగున్నప్పుడు స్టార్ట్ చేస్తే చీకటి పడిన తర్వాత అయిపోయింది అనమాట. ఇంక ఇక్కడ అయ్యవారైతే ఫస్ట్ మా గల్లీకా గణేష్ కి దిష్టి తీస్తున్నారనమాట. దిష్టి తీసి ఆ తర్వాత ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తారనమాట. సో వీడియో అనేది చూడండి. Thank you.
ఇతినియస్ చరిత్ర ఏంటి, దాని స్టోరీ ఏంటైతే ఇప్పుడు చెప్తానన్నమాట. ఇప్పటి వరకు ఎవరు కూడా మా కాలనీలో ఆడవాళ్ళు వచ్చి డాన్స్ చేసిందే లేదంట. నేను వెళ్ళి ఈ ఇయర్ రచ్చరచ్చ చేశానమాట. అక్కడ ఉన్న మా కమిటీ అన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారనమాట, ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడూ లేదు, ఈసారి చాలా అంటే చాలా బాగుంది అని. అందరు నన్ను అడుగుతున్నారు, ఎవరి అమ్మాయి ఎవరి అమ్మాయి అని చెప్పేసి. అమ్మాయి కాదు ఆంటీ అని మా చుట్టాల అమ్మాయి చెప్పిందంట, తనకు ఒక 6 ఇయర్స్ బాబు కూడా ఉన్నారని. వావ్ అని ఆశ్చర్యపోయారంట. నెక్స్ట్ డే అయితే మా కాలనీలో నేను బయట నుంచి వస్తుంటే అందరు నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఈ అమ్మాయి రాత్రి డాన్స్ చేసింది, ఈ అమ్మాయి డాన్స్ చేసింది అని చెప్పుకుంటున్నారు. నాకైతే నవ్వాగలేదు అనమాట. తెలంగాణలో ఇదైతే కామన్, బట్ ఆంధ్రాలో ఇలాంటివి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ ఇంకా అలవాటు పడటానికి చాలా టైం పడుతుందన్నమాట. ఓవరాల్గా ఇది వాళ్ళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.